ఏపీలో ఎవరూ ఊహించని విధంగా అత్యధిక సీట్లను సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక మిగిలిందల్లా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే. అయితే తాజాగా ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, అవినీతికి పాల్పడేవారు ఎవరైనా సరే క్షమించేది లేదు, మా పార్టీ ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా కఠినంగా శిక్షించాల్సిందే అంటూ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందుకు సంబంధించిన వీడియో క్లిప్పులు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇదంతా అలా ఉంటే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ప్రోటెం స్పీకర్ గా నియమించేందుకు జగన్మోహన్ రెడ్డి చర్చలు జరుపుతున్నారంటూ వార్తలు వినబడుతున్నాయి. అవును, అసలు విషయానికి వస్తే ఏపీ శాసనసభకు కొత్త సభ్యులు వచ్చిన నేపథ్యంలో స్పీకర్ ఎంపికయ్యేదాకా ప్రోటెం స్పీకర్ గా ఎవరినో ఒకరిని నియమించాల్సి ఉంది. కనుక అలాంటి నియామకాల్లో సీనియారిటీని పరిగణలోకి తీసుకుంటారనే చెప్పుకోవాలి. ఇక ఈ విషయంలో పార్టీల ప్రస్తావన అంతగా పట్టించుకోరని తెలుస్తోంది. ఎందుకంటే సభ్యుల ప్రమాణం వరకే కొనసాగే ప్రోటెం స్పీకర్ గా ఎవరున్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ లెక్కల ఆధారంగానే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ వైరి వర్గం కాంగ్రెస్ కు చెందిన కుందూరు జానారెడ్డిని ప్రోటెం స్పీకర్ గా కూర్చోబెట్టారు. ఇక ఏపీ విషయానికి వస్తే ఇప్పుడు కొత్తగా ఎన్నికైన సభలో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారే కనిపిస్తున్నారు. మరి సీనియారిటీ లెక్కల ఆధారంగా ప్రోటెం స్పీకర్ గా చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టే అవకాశాలు లేకపోలేదు. ఇక ఈ దిశగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తారా అనేదే ఇక్కడ అసలు పాయింట్. అదేవిధంగా సీనియర్ మోస్ట్ గా ఉన్న చంద్రబాబు నాయుడు నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరి సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ప్రోటెం స్పీకర్ పదవిలో కూర్చోనేందుకు అంగీకరిస్తారా అంటూ పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన తెస్తారో లేదో తెలియదు గాని ఈ ప్రపోజల్ వస్తే మాత్రం నారా చంద్రబాబు నాయుడుకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తినట్లే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు ప్రోటెం స్పీకర్ గా ఉండడానికి అంగీకరిస్తారా లేదా, దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోను అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.